Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ మంత్రివర్గం ఏప్రిల్ 11 విడుదల. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణపై రోజుకో ఊహాగానాలు వస్తున్నాయి. రేపు మాపు అని అంటున్నారు. అలాగే ఎవరు ఉంటారో ఉండరో అనే అంశంపై ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి తెరపడినట్లే అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 11వ తేదీన కేబినెట్ విస్తరణ జరగనుంది. ఇందుకు సంబంధించి ఏప్రిల్ 8వ తేదీన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో సీఎం జగన్ సమావేశమవుతారు. మంత్రివర్గ విస్తరణ గురించి ఆయనకు తెలియజేస్తారని తెలుస్తోంది. మంత్రి పదవిని కొత్తగా అవకాశం అందుకోనున్న వారికి ఒకరోజు ముందుగా సమాచారం అందనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరించిన తరువాత పాత కొత్త మంత్రులందరికీ సీఎం జగన్ విందిస్తారు. తరువాత సీఎం జగన్ తన సహచరులకు నిర్దేశం చేస్తారు. కేబినెట్ విస్తరణ అనేది ప్రభుత్వం ఏర్పాటు అయినప్పుడే తీసుకునే నిర్ణయమని జగన్ ఇదివరకే స్పష్టం చేశారు. పదవులు పోయిన వారికి పార్టీ జిల్లా బాధ్యతలు ఇస్తామని తెలిపారు. పదవులు ఊడిన వారు చాలామంది కూడా తమకు ఏ బాధ్యత ఇచ్చినా నెరవేరుస్తామని అంటున్నారు. పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం జగన్ ఇదివరకే చెప్పేశారు. అప్పటి నుంచి కేబినెట్లో ఉండేదెవరు ఊడేదెవరు అనే చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోరుగా జరిగింది. 95% మంది మంత్రులను తప్పించి టీమును జగన్ రూపొందించనున్నారు. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న కొందరు తమకు పదవి పోయినా ఇబ్బంది లేదని జగన్ ఎలా చెబితే అలా పనిచేస్తామని అంటున్నారు. కేబినెట్ విస్తరణపై ఇప్పుడు స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. సో కొత్తగా వచ్చేదెవరు వెళ్లేది ఎవరనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. 2 వారాల్లో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ రూపురేఖలు మారడం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకరిద్దరు సహా దాదాపు అందరి పదవులు ఊడనున్నాయి. కొత్త వారికి అవకాశం ఇస్తారు. ఇప్పుడున్న వారికి పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కట్టబెడతారు. అయితే వారు కూడా పదవిని వదులుకునేందుకు సిద్ధంగానే ఉన్నారు. జగన్ ఏం చెబితే అది చేస్తామని అంటున్నారు. తమ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యమని చెబుతున్నారు. బొత్స లాంటి సీనియర్లకు అనుభవానికి తగినట్లు పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది. ప్రభుత్వంతో పాటు పార్టీని కూడా సమాంతరంగా పటిష్టంగా నడపాలని జగన్ అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ మేరకు నేతలకు బాధ్యతలు ఇచ్చే ఛాన్స్ ఉంది.